గవర్నర్ తమిళసైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు కరోనాపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. తమిళసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్ పరామర్శించారు. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు అధికారులను కేసీఆర్ కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో పాల్గొననున్న టీమ్స్ లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం నాడు ధృవీకరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల 1988 కోవిడ్-19 పరీక్షలు జరపగా 13 మంది కరోనా బారిన పడినట్లు గుర్తించామని తెలిపింది. వీరిని ఇతర టీం సభ్యుల నుంచి దూరంగా ఉంచుతామని పేర్కొంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తనకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. వరద కారణంగా పాలకొల్లు నర్సాపురం నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రఘురామకృష్ణంరాజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది రఘురామకృష్ణంరాజు మాత్రమే అని విమర్శించారు. ఆయనకు అనవసరంగా ఓటు వేశామని ప్రజలు అనుకుంటున్నారని కారుమూరి వ్యాఖ్యానించారు. 2020-21 ఇంటర్ వైద్య సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్టీ తెలంగాణ రాష్ట్రానికి 2570 స్కాలర్షిప్లను కేటాయించింది. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ 2020 అక్టోబర్ 31 నిర్ణయించింది. అంతేకాకుండా 2016-17 నుండి 2019-2020 వరకు స్కాలర్షిప్ల రెన్యువల్ చివరి తేదీ కూడా అక్టోబర్ 31 స్పష్టం చేసింది. కాగా ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మార్చి 2020 ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ www.scholarship.gov.in ద్వారా నూతన దరఖాస్తు చేసుకోవచ్చునని తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యోద్ధంతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లా మారిపోయింది. సుశాంత్ కు చెందిన ఒక బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఒకదాన్ని పరిశీలించగా డబ్బు ఎక్కువగా ప్రయాణ, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, దాతృత్వం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేసినట్లు తేలింది. ఇందులో కొంత మొత్తం రియా, ఆమె సోదరుడి కోసం కూడా ఖర్చు చేసినట్లు తెలిసింది. గత 7 జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. చాద్విక్ బోస్మాన్ ఈ పేరు తెలియని హాలీవుడ్ అభిమానులు ఉండరు. అవెంజర్ హీరో బ్లాక్ పాంథర్ పాత్రతో ఈ అమెరికన్ నటుడు ఆదరణ పొందాడు. అయితే క్యాన్సర్ బారిన పడటంతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ట్విట్టర్లో తెలిపారు.